నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్దవాళ్ళు పాపాలు చేసేవారంతా నరకానికి పోతారని, పుణ్యాలు చేసేవారంతా స్వర్గానికి పోతారని చెబుతూ ఉంటారు. అదేదో వాళ్ళు స్వర్గ నరకాలు చూసినట్టుగా. మరైతే ఇప్పటి వరకు మనం విన్నదాని ప్రకారం స్వర్గం ఒకటి, నరకం ఒకటి అని తెలుసు. కానీ నరకం ఒకటి కాదట, నరకంలో చాలా రకాలున్నాయి, ఎన్నో నరకాలున్నాయి అంటున్నారు. గరుడ పురాణం స్వయంగా చెబుతుంది ఒక నరకం గురించి. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది రౌరవ నరకం అట. అది ఎలా ఉంటుందో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? నిజానికి ఎవరికి నరకం అంటే ఏంటో తెలియదు, కానీ మన పెద్దలు చెప్పే మాటల్ని మనం వల్లెవేస్తుంటాం. నరకం అక్కడ శిక్షణ పేర్లు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది గరుడ పురాణం. ఆ గరుడ పురాణమే పాపపుణ్యాలు, వాటికి పడే శిక్షలని తెలుపుతుంది. ఆ గరుడ పురాణం ప్రకారం నరకం అనేది ఒకటి కాదట, చాలానే ఉంటాయట. చేసే పాపాలను అనుసరించి ఆయా నరకాలకు పంపుతుంటారు. అయితే వీటిలో ప్రధానమైన నరకం పేరు రౌరవ. ఇక్కడ భయంకరమైన శిక్షలుంటాయట. భయంకరమైన పాపాలు చేసిన మనుషులకు ఇక్కడ వేసే శిక్షలు అలాగే ఉంటాయట. పెద్ద పెద్ద అగ్నిగుండాలుంటాయి. రౌరవ నరకం వైశాల్యం ఎంతో తెలుసా? 13,800 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. అంటే ఇంచుమించు మన దేశ రాజధాని ఢిల్లీకి 9.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ రౌరవ నరకం. మరి అక్కడున్న ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే, అక్కడ చుట్టూ ఒక కందకం ఉంటుందట. దీని లోతు తొడల దాకా ఉంటుంది. దీంతో ఏముంటుందో తెలుసా? ఆ కందకంలో కణకణమండే అగ్ని కణికలు ఉంటాయి. పాపాలు చేసి శిక్ష కోసం రౌరవకు చేరిన పాపులను అందులోకి తోస్తారట. ఆపై మరపెడతారు. కణికల మధ్య పాపులు కాలుతుంటారు. ఆ వేడిని తట్టుకోలేక కేకలు వేస్తూ పరుగులు పెడుతుంటారు పాపులు. 1,000 యోజనాల దూరం పరుగులు పెట్టాక పాపిని మరో నరకంలోకి తోసేస్తారు. అక్కడ వేరే శిక్షలుంటాయి. మరి ఇంతకీ యోజనం అంటే 4.6 మైళ్ళు, అంటే 6.9 కిలోమీటర్లు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.